నానా? గుడి బయటే ఉన్నాండ్రా, బయటికి రా. మీరే లోపలికి రండి. నీకోసం ఇంత దూరం వచ్చాను, గుడిలోకి రాను, నువ్వే బయటికి రా. అందరూ దేవుడి కోసం గుళ్ళోకి వస్తారు, నువ్వు నీ కొడుకు కోసం గుళ్ళోకి రాలేవా నాన్న? వచ్చే. పొగర్రా, నీ బ్లడ్లోనే ఉంది కదా, ఏం చేస్తాను, వస్తాను. అయ్యో, అమ్మవారి కోసం తెచ్చిన చీర కారులోనే ఉండిపోయింది జనని. నేను తీసుకొస్తాను అమ్మమ్మ. అక్కర్లేదు, నేను తీసుకొస్తాను. చూడలేదు, థ్యాంక్ గాడ్. అసలు ఇది ఎక్కడుందండి? చూడకూడదు అనుకున్నాను, మళ్ళీ వాళ్ళనే చూశాను. డామ్ ఇట్, టుడే ఇస్ ద బ్లాక్ డే ఇన్ మై లైఫ్. గుణ జనని పేర్ల మీద అర్చన చేయండి. అలాగే. ఓం గుణ నామధేస్య జనని నామధేస్య సా కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం. నా కొడుకు కోడలు మళ్ళీ ఒక్కటయ్యేలా చేయి స్వామి. ఇంతకు మించి నిన్నేమీ అడగను. దర్శనం చేసుకుని రావచ్చు కదనే, అంత పర్సనల్ పని ఏంటి నీకు? అమ్మా, మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం. అంత అవసరం ఏమొచ్చింది? కారణాలు అడక్క, వెళ్ళాలి, వెళ్ళిపోవాలి అంతే. నాకు కారణం తెలియాలి. ఈ వయసులో నిన్ను గుడ్డెదు చేలో పడ్డట్టుగా
మీ వెంట రాలేను. నేను మర్చిపోవాలనుకున్న గతం, నేను మళ్ళీ చూడకూడదనుకున్న మనిషి ఈ ఊళ్ళోనే మళ్ళీ కనిపించాడు. స్వామి, నువ్వెంత మంచివాడివి. పెళ్లి రోజు నా కూతురికి అల్లుని చూపించావా? ఆహా, నీ లీలలు అద్భుతం స్వామి. పిచ్చిదాన, తోడేళ్లకి భయపడి ఎంతకాలం కలుగులో దాక్కుంటావు? పులికి భయపడి ఎంతకాలం పొదల్లో దాక్కుంటాను చెప్పు. నేనిక్కడ సీరియస్ విషయం చెప్పాను, నువ్వు కామెడీ చేస్తున్నావేంటి? నేను కాదు, ఆ దేవుడే మనందరితో కామెడీలు చేస్తున్నాడు. అది వదిలేవే. నువ్వు అతన్ని చూసి ఈ ఊరే వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నావంటే నువ్వు భయపడుతున్నావనే అర్థం. ఆ భయం నీకెందుకే? భయమా? నాకా? నెవర్. నేనేం అతనికి భయపడి వెళ్దామని చెప్పలేదు. మెంటల్ పీస్ కోసం వెళ్దామని చెప్పాను. అతనున్న చోట పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. నీకు పీస్ ఆఫ్ మైండ్ లేకుండా చేయడానికి అతనేమన్నా నీ సొంత మనిషా? కాదు కదా. అతనెవరో కోన్కిస్కత్ జగన్నాథం, అతనితో మనకేంటి పిచ్చిమోహమా? కొంపదీసి అతనితో ఏమైనా దింపుడు గళ్ళ ఆశ కనెక్షన్ ఏమైనా ఉందా ఏంటి? అతనితో నాకేంటి కనెక్షన్? నెవర్. నువ్వు అన్నది కరెక్టే అమ్మా. అయినా అతని కోసం మనం ఎందుకు ఊరోదులు వెళ్ళిపోవాలి? నేనెందుకు పరిగెత్తాలి? నాకేంటి? నేను ఇక్కడే ఉంటాను. అయ్యయ్యో, ఈ విషయాన్ని కడుపులో దాచుకోలేకపోతున్నానే. కడుపు ఉబ్బిపోతుంది. ఎక్కడికక్కి వెళ్ళరా దేవుడా? ఏంటి ఈ న్యూస్? ఇప్పుడు నీ మనవరాలతో చెప్పడానికా ఎగురుకుంటూ వెళ్తున్నావు? అబ్బే చచ్చా, నాకేం పని? విడ్డూరంగా మాట్లాడుతున్నావేంటి? చెప్పావని తెలిసిందో అప్పుడు చెప్తాను. అసలేదు నాన్న కావాలని చంపుతోంది. ఇప్పుడు నాన్న ఇక్కడే ఉన్నాడని తెలిస్తే, ఆ నాన్నని వెతుక్కుంటూ వెళ్తే, నన్ను కాదని వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? నువ్వు ఏర్పాటు చేసిన నా పుట్టినరోజు నాడు నేను లేనని ఇంతగా గొడవ చేస్తున్నావే. నా పుట్టుకకు కారణమైన నా కన్న తండ్రి లేడని నేనెంతగా ఫీల్ అవ్వాలి? ఈమె పేరే జనని, కానీ ఎప్పటికీ నాకు అమ్మ కాలేదు.